భక్తి టీవీ ప్రేక్షకులకు శుభకృత్నామ సంవత్సర శుభాకాంక్షలు తెలుగు వసంతం కవి సమ్మేళన కార్యక్రమానికి స్వాగతం ఈరోజు తెలుగు సంప్రదాయానికి భారతీయ సంస్కృతికి నిలువుటద్దమైన భక్తి టీవీ వారు శుభకృన్నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనాన్ని ఈ వేదికపై నుండి ఏర్పాటు చేశారు ఈ వేదికపైన లబ్ధ ప్రతిష్ఠులైన కవులు కవయిత్రులు ఉన్నారు వీరందరూ కూడా తమ వసంత కవితా గానాన్ని ఈ కవి సమ్మేళనంలో వినిపిస్తారు ఈ కవి సమ్మేళనంలో పాల్గొనే పెద్దలు బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ ముకుంద రామారావు గారు వారు ఎన్నో అనువాద రచనలు చేశారు స్వీయ రచనలు చేశారు బహుభాషా కోవిదులు ముఖ్యంగా బెంగాలీ భాష నుండి చాలా చక్కని కవిత్వాన్ని కథలను అనువాదం చేశారు మీ అందరికీ తెలిసినటువంటి చలనచిత్ర కవి చిత్ర విచిత్రమైనటువంటి చమత్కార గీతాలతో ప్రేక్షకులను గిలిగింతలు పెట్టిన కవి తెలుగు సాహిత్యాన్ని బాగా అధ్యయనం చేసినటువంటి వాడు తెలుగు ప్రాచీన సాహిత్యం పట్ల ప్రత్యేకమైనటువంటి అభిమానము ఆరాధనాభావం కలిగినటువంటి మంచి చలనచిత్ర కవి ఎన్నో విచిత్రమైనటువంటి ప్రయోగాల ద్వారా ముఖ్యంగా యువతరాన్ని ఉరు కవి భాస్కర పట్ల అయినంపూడి శ్రీలక్ష్మి గారు కవితా సంకలనాలు ఆవిడ రాసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గీతానికి నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా పులకించి అభినందించారు చాలా అద్భుతమైనటువంటి కవిత్వాన్ని సృష్టిస్తున్నటువంటి వారు అయినంపుడి శ్రీలక్ష్మి గారు విశ్వయిక కవయిత్రి గారు చాలా ప్రత్యేకమైనటువంటి పేరు విశ్వయిక ఈవిడ చక్కని కవయిత్రి ప్రాచీన కవిత్వాన్ని బాగా అధ్యయనం చేసినటువంటి పద్యకవి పద్యకవిగా వచనకవిగా ఎన్నెన్నో ప్రయోగాలు చేసినటువంటి వారు చక్కని కవితలను పద్యాలను రచించేటువంటి కవి ప్రసాదమూర్తి గారు కవిత్వ రచన చేసి తరువాత కథారచయితగా సుమారుగా యాభైకి పైగా కథలు రాశారు అటు కవితల్లోనూ ఇటు కథల్లో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి తనదైనటువంటి ముద్రని ఆయన సృష్టించుకున్నారు రామిరెడ్డి గారు కూడా ఈ కవి సమ్మేళనంలో పాల్గొంటారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సంచాలకులుగా ఉంటున్నారు చాలా అనుభూతిప్రదమైన మధురమైన కవిత్వ రచన వీరి ప్రత్యేకత ఎన్నో గేయాలు కవితలు కథా సంపుటాలు వెలువరించారు మామిడి హరికృష్ణ గారు చక్కని సృజనాత్మకమైనటువంటి కళాకారుల కార్యక్రమాలని వేల మందితో నిర్వహిస్తూ చాలా తెలంగాణ జానపద కళలు ముఖ్యంగా బాగా వెలుగులోకి తీసుకొస్తూ వాటి ప్రచారానికి వెన్నుదన్నుగా నిలబడ్డారు మామిడి హరికృష్ణ గారు వడ్డేపల్లి కృష్ణ గారు ఈయన లలిత గీతాలను ప్రత్యేకంగా ఒక నలభై ఐదు సంవత్సరాలకు మునిపే ఆకాశవాణిలో కొన్ని వందల లలిత గీతాలని వీరు శ్రోతలకు అందించారు తెలుగు భాషకి విశేషమైనటువంటి సేవ చేస్తున్నటువంటి వారు కృష్ణ గారు భక్తి టీవీ వారు ఏర్పాటు చేసిన ఈ శుభకృత్నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనంలో మన పూర్వకవులు రచించినటువంటి కవిత్వాన్ని అది పద్యకవిత్వం కావచ్చు వచన కవిత్వం కావచ్చు దాన్ని ఏ ఏ కవులకి ఏ ఏ కవిత్వం ఇష్టమో వారు ఒకసారి ఆ పూర్వకవుల్ని స్మరిస్తూ వసంతాన్ని వారు ఎలా వర్ణించారో ఒక్కసారి మనం అందరం కూడా ముందు అది చెప్పుకుని ఆ తర్వాత ఎవరికి వారు వారి స్వీయ రచనలు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తారు వసంతమంతా అటువంటి పూజా సామాగ్రిగా పూజా ద్రవ్యముగా ఉన్నది అని భావిస్తూ పరమాద్భుతంగా పూర్వకవి రచించినటువంటిది పొప్పెడి పుప్పొడి తిప్పపీ కాగా అలరుతేమ పరాగములు ధూప సుమనోజములు పూజా పదార్థ ములు కాగా కేందరి దీప సందోహములు కాగా భ్రమర నాదములు కాగా కలకంఠరవములు కలగానములుగా కాగా చిగురు ఫలములు బట్టుచేలపహారములు కాగా నెల కొలిపి అమంద భక్తి కన్నుల రంగ మాధవా కనుట ఈ పద్యాన్ని సుమనో మనోభిరంజనము అనేటువంటి కావ్యంలో ఓగిరాల జగన్నాథ కవి రచించాడు ఇది వసంతములో ఉండేటువంటి ఈ పువ్వులు ఈ సుగంధము ఆ ప్రాకినటువంటి ఆ పూల తీగలు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఒప్పెడి పుప్పొడి తిప్ప ఆ పుప్పొడి అంతా కూడా రాలి చెట్ల మీద ఉన్నటువంటి పూల నుండి అదంతా కూడా ఒత్తుగా దట్టంగా ఒక దెబ్బలాగా ఏర్పడి అదే పూజాపీఠంగా ఏర్పడింది ఒప్పెడి పుప్పొడి తిప్పపీఠముకాగా అలరుతేనియలు పాద్యములు కాగా ఆ తేనె మకరంధం అంతా కూడా ఆయనకిచ్చేటువంటి పాద్యముగా మారిపోయింది సుమ పరాగములు ధూపములుకాగా ఆ పువ్వులలో ఉండేటువంటి పరాగం అదంతా కూడా గాలికి అది చెలరేగిపోయి అది నలు దిశలా వ్యాపిస్తుంటే అదంతా కూడా ధూపములు కాగా అగరుబత్తుల నుండి వచ్చేటువంటి ధూపంలాగా ఉన్నది ఆ పరాగం మ సుమనోజములు పూజా పదార్థములుగా పూల గుత్తులు రకరకాల రంగులతో అనేక వర్ణములతో పూల గుత్తులు ఉన్నాయి పసుపు తెలుపు నీలం ఎరుపు అట్లా రకరకాలైనటువంటి రంగులతో ఉన్నటువంటి ఆ పూల గుత్తులన్నీ కూడా పూజా పదార్థాలు కుంకుమలాగా పసుపులాగా గంధములాగా వెన్నలాగా ఇలా అనేక అనేక పూజా ద్రవ్యములుగా ఈ పూల గుత్తులన్నీ ఉన్నాయి కిందలరిలు దీప సందోహములుగా ఎర్రని చిగురాకు గుత్తులు అవి దీపాల్లా ఉన్నాయి టండి ఆ చిగురాకులన్నీ కూడా దీప కళికల్లాగా ప్రకాశిస్తున్నాయి భ్రమర నాదములు మంత్రములుకాగా ఝుం ఝుం ఝుమ్మని ఓం ఓం అంటున్నట్టుగా అవి అటు ఇటు అటు ఇటు తిరుగుతుంటే ఆ భ్రమర నాదాలన్నీ కూడా తుమ్మెదల ఝంకారాలన్నీ కూడా అవి మంత్రముల్లాగా ఉన్నాయి కళ్ళకంఠరవములు కాగా కోయిలలు కూస్తుంటే అవన్నీ కూడా ఆ భగవంతునికి అవన్నీ కూడా ఆరాధనా గీతాల్లాగా ఉన్నాయి తీవియల్ సొగసు అందెములుకాగా మల్లె తీగలు సన్నజాజి తీగలు ఇవన్నీ కూడా ఈ వసంత ఋతువులో ప్రాణ చైతన్యాన్ని పొంది ఇవన్నీ కూడా తీగ అలా ఉంటే అవన్నీ కూడా ఆ వచ్చేటువంటి ఆ వసంతుడికి జంజములుగా అంటే యజ్ఞోపవీతం సమర్పయామి అంటాం యజ్ఞోపవీతం కూడా పెడతాం ఈ పూల తీగలే జంధ్యాల్లాగా మారిపోయినాయిట ఇట చిగురుజో ముప్పములు కెంబట్టుచేలగా ఎర్రని చిగురాకులతో ఉన్నటువంటి ఆ గుబురులు ఆ చిగురాకు గుబురులు అవి చేలగాగా అవి పీతాంబరాల్లాగా ఉన్నాయి అవి ఫలములు ఉపహారములుగాగా ఆ మామిడి పళ్ళు ద్రాక్ష పళ్ళు ఈ కాలంలో వచ్చేటువంటి ఈ ఫలములన్నీ మధురమైన ఫలాలన్నీ కూడా నైవేద్య నివేదనకి ఏర్పాటు చేసినట్లుగా ఉన్నాయి అవన్నీ కూడా నెల కొలిపి వనేందిరసంగు నీకు అమంత భక్తి అత్యంత భక్తితో ఈ వనలక్ష్మి నీకు సమర్పిస్తున్నదయ్యా ఈ పూజా ద్రవ్యాలన్నీ నీ పూజ చేస్తున్నది మాధవ ఓ మాధవ స్వామి ఈ వసంతానికి అధిపతి మాధవుడు ఓ మాధవ కన్నులారంగ రంగ కనుమిదీట నీ కళ్ళారా చూడవయ్యా ఎంత పరమాద్భుతమైనటువంటి శోభతో ఈ వసంతం అంతా కూడా నీ పూజా ద్రవ్యములాగా ఎలా ఏర్పడి ఉన్నదో ఎలా ఏర్పరిచిందో ఈ వనలక్ష్మి అంటూ పరమ భక్తితో సహజంగా శృంగార రసంతో వర్ణిస్తారు ముకుందరామారావు గారు కవిత శీర్షిక పూచే పూలు పూస్తూనే ఉంటాయి నక్షత్రాలని చూసుకుంటూ నక్షత్రాలు ఒరుసుకుంటూ పోతున్న నదుల్ని ఓడ్చుకుంటూ కొండలు ఒకరినొకరు తరుముకుంటూ సూర్యుడు చంద్రుడు అదృశ్యంగా అన్నింటినీ తాకుతూ గాలి తనలో తాను గొనుక్కుంటూ హోరుమంటున్న సముద్రం అనంతంగా సాగుతున్న ఆట ఆగిన చోటెక్కడో ఏ దారి ఎటోనని గమ్యం తెలుసు గనకే కుతూహలం ఆగిన చోటెక్కడో ఏ దారి ఎటోనని గమ్యం తెలుసు గనకే కుతూహలం తల మీద ఆకాశం కాళ్ళ కింద భూమి ఎక్కడైనా ఒకటే కావచ్చు జ్ఞాపకాని వెనక చూపు ఉత్సాహాన్ని ముందు చూపు గాలి నీరు గంపెడ ఆశ కథ ఎండలకిండి వానకి తడిసి నిలదొక్కున్న మొక్కలు ఎక్కడైనా పూలు పూస్తూనే ఉంటాయి ఎండల వానకి తడిసి నిలదొక్కున్న మొక్కలు ఎక్కడైనా పూలు పూస్తూనే ఉంటాయి వసంతంలో ఏం జరుగుతుందో ప్రకృతిలో దాన్ని చాలా కవితాభరితంగా చెప్పారు ఇప్పుడు అయినంపూడి శ్రీలక్ష్మి గారు వసంతం అంటే కోకిలల పాఠశాల పక్షుల సంగీత అకాడమీ ఒక్కొక్క పక్షి వెయ్యేసి ఋతువులుగా రూపాంతరం చెందే పండుగ ఇది గుంటూరు శశేంద్ర శర్మ గారు నాకు బాగా నచ్చిన కవి వారు చెప్పిన మాట వసంతం భూగోళం చుట్టూ తిరిగే పువ్వుల అగ్నిజ్వాల అన్నారు వారు చైత్రమాసపు గాలి సోకిందో లేదో చెట్లన్నీ పూయడానికి నిర్ణయించుకున్నాయి పూలు పెదవిలు విప్పాయి పుప్పొడి రహస్యాలు చెప్పడానికి ఇప్పుడు ప్రతి చెట్టు ఒక దేవాలయం పక్షులన్నీ ఎగిరే దేవతలు కొమ్మ కొమ్మలో పాటల పోటీలు గడ్డిపోచలో కూడా గంధర్వగానాలు సితార చోకితేసాలు శబ్దాల అప్సరసలు ఏదో ఒక చేత్రం నన్ను ఒక పువ్వును చేసి తన రథచక్రానికి కట్టి ఈడ్చుకుపోతే ఎంత బాగుంటుంది ఈ కోకిల్ని ఆ మామిడి కొమ్మ మీద ఎవరు పెట్టారో అది లోకానికి నిద్ర పట్టనీయడం లేదు వసంతాన్ని తెచ్చి కోకిల్ని ఊరుకోమంటే ఊరుకుంటుందా చైత్రం ఒకసారి పురుగు పువ్వులు పూస్తుంది గూళ్ళు పెడుతుంది పువ్వుల్లో రంగులు పోస్తోంది గూళ్ళల్లో చరిత్ర అల్లుతుంది ఏవో గుసగుసలతో ఏకాంతాన్ని ఛేదిస్తుంది వేధిస్తుంది అంటారు గుంటూరు శైశంద్ర శర్మ గారు చాలా బాగుందండి శ్రీలక్ష్మి గారు చలనచిత్ర గీతాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సాధించుకుని నిలబెట్టుకుని సాగుతున్న భాస్కర భట్ల గారిని కవితాగానం చేయవలసిందిగా స్వప్నం మరణించినప్పుడు నీ కోసం నువ్వు గుప్పిడి కళలని ఒక సంచిలో నింపుకొని ప్రయాణం మొదలు పెడతావు పక్షి గుడ్లలాంటి సున్నితమైన కళలవి రేపటి రోజున నిన్ను పక్షిలా మార్చి నింగికి ఎగరేసుకుపోయే శక్తివంతమైన కళలు అవే బరువుగా అనిపించిన ప్రతిసారి చెయ్యి మార్చుకుంటూ మోస్తూనే ఉంటావు అప్పుడప్పుడు అవి పదిలంగా ఉన్నాయో లేదో అని తడిమి తడిమి చూసుకుంటూనే ఉంటావు నువ్వు కన్న కళల్ని నిజం చేసుకోవడానికి చెమట దేహాన్ని రోజు పిండుకుంటూనే ఉంటావు నిధులలో వచ్చిన కళలు కావవి నిదుర పట్టనివ్వని కళలు ఒకనొక దశలో ఆ కళలు నిన్ను బతికించే ప్రాణవాయువులా మారిపోతాయి నిన్ను నడిపించే తెల్ల రక్త కణాలు అవుతాయి నిన్ను నువ్వు చెక్కుకోవడానికి ఉపయోగపడే పనిముట్లు అవుతాయి నీ ఆశావాతపు హృదయం మీద అద్దుకున్న ఆకుపచ్చని అవుతాయి అంతెందుకు నీ యావదాస్తి అవే అనిపిస్తాయి అనేక అనేక సంఘర్షణలను నీ కానుకగా సమర్పించుకున్న కళలు లెక్క కందని అవమానాల మధ్య నువ్వు పేనుకున్న కళలు నీ ప్రశ్నార్థకపు ఉనికిని కొందరి ముఖాల మీద ఆశ్చర్యార్థకంలా మార్చుకోవడానికి నీ ఆలోచనల కొలిములోంచి పుట్టిన పదునైన ఆయుధాల లాంటి కళలు నీలాగే ఎవరి కళల్ని వాళ్ళు మోసుకుపోతుంటే ఎంత బాగుండు నీ కళలు సాకారమయ్యే కనుచూపు మేరలోనే నీ చుట్టూ పెద్ద వ్యవస్థ ఏర్పడిపోతుంది నీ కళల్లోకి వాళ్ల కళలు వేళ్ళూనుకోవడం అప్రయత్నంగా జరిగిపోతుంది రైలు దిగిన ప్రయాణికులు తమ తమ సామాన్లన్నీ కళాశీకి అప్పగించినట్టు అందరి కళలో నీకు అప్పజెప్పి వడివడిగా నడుచుకుంటూ పోతుంటారు నీ తల మీద నీ భుజాలపైన నీ రెండు చేతుల్లోనూ మోయలేనంత బరువు అయినా నవ్వుతూ మోసుకెళ్ళి ఎవరి సామాన్లను వాళ్ళకి భద్రంగా అందజేశాక నీ చిన్న సంచి గుర్తొస్తుంది వెనక్కి వచ్చి దారంతా వెతుక్కుంటావు చివరికి ఏదో ఒక ప్లాట్ఫామ్ మీద ప్రయాణికుల కాళ్ల కింద నలిగిపోయి మాసిపోయి ఓ మూలకి తన్నబడిన నీ సంచి కనబడి కళ్ళు మెరుస్తాయి అమాంతం చేతుల్లోకి తీసుకొని ఆశగా తెరిచి చూస్తే ఆకాశంలోంచి కింద పడి చిట్లు పోయిన వడగళ్ళల శకలాలు శకలాలుగా నీ కలలో మరణించిన తల్లి స్థనాల మీద పాల కోసం ఏడుస్తున్న పసిపల్లాడిలా నువ్వు చాలా సంతోషం భాస్కర్ భట్ల గారు ప్రసాదమూర్తి గారు సీతవేళ రాణీయకు శిశిరానికి చోటీయకు యదలోపల పోలకారు ఈనాటికి పోనీయకు ప్రకృతికి మరో పేరు లాంటి ప్రఖ్యాత కవి మన కృష్ణశాస్త్రి గారి ఈ మాటలతో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ శేషంద్ర శర్మ గారు అంటారు వేళ్ళు కాళ్ళయ్య మొలిచే మనిషి వేళ్ళు కాళ్ళయ్య మొలిచే చెట్టు మనిషి చెట్టులా పుట్టినా బాగుండేది మనిషికి ఏడాదికి ఒక వసంతమైనా దక్కేది బాగుంది మనిషిలా పుట్టి అన్ని వసంతాలు కోల్పోయాడు సో మన పూర్వకవులందరూ కూడా నాకు తెలిసి కాళిదాసు భావభూతి వ్యాసుడు వాల్మీకి దగ్గర నుంచి చూస్తే మన కవులందరూ వసంతాన్ని ఉప్పొంగి వర్ణించినంతగా ప్రపంచ సాహిత్యంలో అంత గొప్ప విలువైనటువంటి పద్య సముచ్చయం సాహిత్య చరిత్రలో లేదేమో అనిపిస్తుంది అద్భుతమైనటువంటి కవిత్వాలు రాశారు వసంతం అనగానే నాకు కాళిదాస్ గారే గుర్తొస్తారు సరే శేషేందర్ శర్మ మన కృష్ణ శాస్త్రి వీళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి వచ్చాయి పూల బంధువులు తెచ్చాయి తేనె బిందువులు పిలిచాయి విందుకిద్దరిని పోదాము ప్రేమ నీర్జరిని అటు చూడు కొండలంతా ఇటు చూడు కోనలంతా ఇటు చూడు జగమ్ అంతా రంగేళి పూలసంతా ఎనుకుంటే శేషంద్ర శర్మ ఇది కూడా సో మన వాళ్ళందరూ కూడా ఈ పూలసంతని వసంతం అనే ఈ పూలసంతని అద్భుతంగా అభివర్ణించారు అనుభవించారు అనుభూతించారు మన అనుభవంలోకి తీసుకొచ్చారు కాళిదాసు ఒక పద్యంలో ఋతు సంహారం అనే ఒక గొప్ప కావ్యంలో వసంతాన్ని వర్ణిస్తూ అంటాడు ద్రుమాహ సపుష్పా ద్రుమాహ సపుష్పా సలిలం సలిలం సపద్మం ద్రుమా సుష్పా సలిలం సపద్మం స్త్రియ సకామా పవన సుగంధి సుఖప్రదోషా దివసాశ్చ రమ్యా సర్వ ప్రియే చారుతరం వసంతం అంటే ఆయన అంటాడు కదా చెట్లన్నీ పుష్పశోభితమై ఉన్నాయి నీరంతా పద్మాలతో క్రిక్కిరిసి ఉంది స్త్రీలు మనోహరంగా ఉన్నారు కాంక్షలతో పవనం అంతా సుగంధభరితమై ఉంది సాయంత్రాలు సుఖప్రదాలుగా ఉన్నాయి దివసాహ్య అంటే పగళ్ళు ఎంతో రమణీయంగా రమ్యంగా ఉన్నాయి ప్రియా ఈ వసంతం ఎంత మధురంగా ఉంది అంటే అద్భుతమైనటువంటి వసంత వర్ణన చేసినటువంటి వాళ్ళలో ఆద్యుడు ఆధునికుడు అని అనిదం పూర్వమైనటువంటి అనితర సాధ్యమైనటువంటి కవి మన కాళిదాస్ గారు తెలుగు వసంతం కార్యక్రమంలో మామిడి చెట్టు వంటి మామిడి హరికృష్ణ గారు తమ కవితాగానం చేయవలసిందిగా కోరుతున్నారు ధన్యవాదాలు సార్ అందరికీ శుభకృత్ ఉగాది శుభాకాంక్షలు తెలంగాణ భాషలో రాసిన కవితని నేను మీ అందరి కోసం వినిపించబోతున్నాను శీర్షిక బతుకు తిలకం ఇంతకాలం మొగులు ముఖం చూసుకుంటేనే బతికినాం ఇగత్తది అగత్తదని ఎంతకీ రాకపా కట్టం ఎలా కాలం ఉంటుందా కాలం మారుతుంది కదా అని అనుకున్నాం జమానా సంధి ఇది రూపిడి అయింది కదా జిందగీ అంటేనే అంత ఎండాకాలం వానాకాలం చలికాలం ఎట్లనో పంటలు పండే కాలం పండని కాలం కరువు కాలం వరద కాలం సుత ఉంటాయి ఎండాకాలం వానకాలం చలికాలం ఎట్లనో పంటలు పండే కాలం పండని కాలం కరువు కాలం వరద కాలం సుత ఉంటాయి ఎన్నెన్ని లేదు ఎన్నెన్ని దాటలేదు ఈసారి ముచ్చటగా మూడు తాపలు తాపల వచ్చింది పురాగ భూమి భూమినే కింద మీద చేసింది ఇక ఈ రెండేండ్ల సంత అయితే పూరా దునియానే తల్లం మల్లం మనిషిని మనిషి నమ్మకుంటాయే కాలాలకు కొత్తగా కరోనా కాలం ఒకటి జమయ్యే కాలాలకు కొత్తగా కరోనా కాలం ఒకటి జమయ్యే చౌరస్తాల బతుకులు అన్నీ చార్ దీవాలల్లా ఇరికిపాయే ఇప్పటిదాకా లోకం బౌబౌగా బతికింది మస్తు ఇచ్చంతరాలు చూసింది ఇకమతులు చేసింది కంసేకమ్ కరోడు ముష్కిళ్లను కూడా దాటింది ఎన్నచ్చినా ఏమచ్చినా ఇమ్మతితో నిలబడింది గీముచ్చట ఎక్కడ లేని ధైర్యాన్ని ఇచ్చింది కాలాలు మారినాయి రంగులు మారినాయి పొలాలు జారినై చెలిమేలు ఎదిగినాయి గట్టిగా నిలబడ్డది మనిషి ఒక్కడే గుంపుల కన్నా ఒంటరిగానే బతుకుంటుందని ఇప్పుడు సమజైంది ఇగో ఇట్లాంటి సైమంలా కోయిలొక్కటి మంచి పాటను అందుకునే మామిడి పిందెలు నిగనిగలాడవట్టే యాపూత గాలిలో మంచి వాసనను నింపే ఇదంతా కండ్లబడ్డాక ఇప్పుడు మస్తు హుషారచ్చింది పరేషానులన్నీ మబ్బుల్ విడిపోయి రేపటి రోజు మీద ఆశలు మళ్ళీ పుట్టే ఇదంతా కండ్లబడ్డాక ఇప్పుడు మస్తు హుషారచ్చింది పరేషాన్లన్నీ మబ్బుల్ లెక్క రేపటి రోజు మీద ఆశలు మళ్ళీ పుట్టే ఉగాది నా కొత్త సాలు శుభకృత్ నీ పేరు ఏదన్నా కాని మా లోకానికి మంచి చాలు మా మనుషులకు మేలు చాలు మా బిడ్డలకు నీ పేరు పెట్టుకుంటాం మా బతుకులకు నీ తిలకం దిద్దుకుంటాం బాగుంది బాగుంది ఇప్పుడు ఎంవి రామిరెడ్డి గారు కవితా శీర్షిక పునర్వైభవం ఇప్పుడిప్పుడే ఇళ్ళు లోపలికి బుడుచుకున్న రెక్కల్ని బయటికి విప్పి మళ్ళీ వీధుల్లోకి తొంగి చూస్తున్నాయి పాల ప్యాకెట్లు సబ్బుతో స్నానం బానేసి ఒంటిపై నీళ్లు చిలకరించుకొని పొయ్యి మీదకెక్కి గక్కుతున్నాయి గడపలో కాలిడిన దినపత్రిక విరహవేదన లేకుండానే దిగ్గున ఎగిరి పెద్ద ఆయన ఒడిలో వాలుతోంది వైఫై డ్రైనేజీలో మునకలేసిన పిల్లలు ఇప్పుడు బుద్ధిగా సిద్ధమై బడిబాటలు తలతళ మెరుస్తున్నారు కదలకుండా కార్యశుద్ధిలో నిమగ్నమైన గూటిపక్షి ఆహారాన్వేషణకై మళ్ళీ పొద్దున్నే బయలుదేరుతోంది ఇన్నాళ్ళు నలుగురి నడుమ పాడిన పాటను ఇప్పుడు ఆమె ఇల్లంతా తిరుగుతూ ఒంటరిగా సాధన చేస్తోంది బ్యాగుల్ని మోసుకెళ్తున్న బడిబస్సులు వీధుల్ని రంగులతో అలంకరిస్తున్నాయి కలిసిన హృదయాలు మళ్లీ కరచాలనంతో పునీతమవుతున్నాయి భావ వినిమయ ఆదాన ప్రదానాలు ముచ్చటగా ముఖాముఖి ప్రచారమవుతున్నాయి విరామ సమయాల్లో విప్పిన బాక్సుల్లోంచి కూరలు పళ్ళ్యాలు మారి లాలాజలాన్ని కొత్త రుచులతో మత్తెక్కిస్తున్నాయి షాపింగ్ మాల్స్ మళ్లీ మేకప్ వేసుకుని వేరసారాలు సాగిస్తున్నాయి సినిమా హాళ్లలో యుగల గీతాలు ఊపందుకుంటున్నాయి పెట్టే బేడా వెంటబెట్టుకుని ఒక్కొక్కరుగా తరలివస్తున్న వలస కార్మికులు ఆకాశహర్మీయాలకు తలంటు పోస్తున్నారు సాయంత్రం వేళ పార్కుల్లోని మొక్కలు పసినవ్వులతో పరవశిస్తున్నాయి తలపండిన వారి కబుర్లు వింటూ తలలుపుతున్నాయి తేలిగ్గా తరిగిపోయిన ఆక్సిజన్ నిల్వలతో అంబులెన్సులు ఊపిరి పీల్చుకుంటున్నాయి దోస్తు కటీస్ చెప్పుకున్న పల్లెల్ని ఎర్ర బస్సులు మళ్లీ కలుపుతున్నాయి రాష్ట్రాల సరిహద్దుల సంగమానికి రైళ్లు పచ్చజెండా లూపుతున్నాయి చుట్టపు చూపుగా వచ్చి చిక్కుబడిపోయిన డాలర్ దేహాలు మళ్లీ రెక్కల గుర్రాలికి సముద్రాలు దాటుతున్నాయి విషాణువు వికృత హాసాన్ని పక్కకు నెట్టి సరికొత్త ఉత్సాహోద్వేగాల్ని వడినిండా నింపుకొని పునర్వైభవాన్ని పునర్లిఖిస్తున్న శుభనామ వత్సరమా శుభకృత్ వసంతమా మీద దయాధాతువులు కురిపించవు సరే కాస్త నాలుగు అడుగులు కాస్త నాలుగడుగులు అటుగా నడిచి వ్లాదిమిర్ పుతిన్ చెవిలో శాంతి మంత్రం పఠించవు ఉక్రెయిన్లో బాంబుల మూతల్ని నిర్వీర్యం చేసి ప్రజాక్షేత్రంలో ప్రశాంత కాంతిని ప్రజ్వలింపజేయవు ఇదిగో నీకు నమస్కారాల ముడుపులు చెల్లిస్తున్నాను పాదాభివందనంతో ప్రణమిల్లుతున్నాను బాగుంది రామిరెడ్డి గారు వడ్డేపల్లి కృష్ణ గారు శుభ సూచనగా శుభకృత నామంగా అరుదంచే ఉగాది అత్త తెలుగు సంవత్సరాది నీకు ఇదే స్వాగతం కానీ కాస్త వింటావా మా మనోగతం నీ పెద్దక్క శార్వరి కరోనా కష్టాల్లో ముంచెత్తింది చిన్నక్క ప్లవ కూడా అవే చింతలకు వంత పాడింది మనసు విప్పి మాట్లాడలేని మాస్కులతో కరచాలనం చేయరాని భౌతిక దూరాలతో ఎడం ఎడంగానే ఉంచి దినదిన గండంగానే కాలాన్ని దొర్లించింది షాపుల్ని సినిమా హాళ్ళని మూయించింది పెళ్లి సంబరాల్ని పెళ్ళగించింది మందులేని కరోనాను మహమ్మారిగా మలసి ఆసుపత్రుల పాలు చేసింది కలవరపాటుతో కార్పొరేటు హాస్పిటళ్లలో చేరితే రోగం మాట ఎలాగున్నా రోజుకో లక్ష శిక్షగా చెల్లింపజేసింది అంతేగాక ప్రపంచాన్నంతా పది రకాలుగా పతనం గావించింది అన్ని రంగాల్ని అధమ స్థాయికి దిగదార్చింది మా గుమ్మాలకు మామిడి తోరణాలుగాక మాస్కుల్ని వేలాడదీసింది కావున శుభకృత్ సంవత్సరమా కాస్త కారుణ్యంతో నీవైనా శుభ బహుకృతులా వచ్చేయి మండుటెండల్లో మలయ మారుతల్లా అందరి పాలిటి ఆరోగ్య జీవితములా అడుగేయి మృగతృష్ణుల ఎడారుల్లో ఓ ఓదార్పుని చేయి మావిగున్నపై కోయిలలా మా మనసులు ఆనందంగా పాడని మళ్ళీ మామూలు వాతావరణంతో మా మనుగడ సాగని నీ నామం సార్థకమయ్యేలా సకల శుభాల్ని కలగజేయి దినదినం పెట్రేగిపోతున్న పెట్రోల్ ధరల్ని అంటించకుండానే మండిపోతున్న అత్యవసర వంట గ్యాస్ ధరల్ని వెంటనే అనచేయి నిత్యావసర సరుకుల ధరల్ని కూల్చేయి నిరుపేదల్ని ఆనందాల్లో తేల్చేయి అక్రమార్జనతో వేల కోట్లకు పడగలెత్తిన ఇంకా విక్రమార్కులై బుసగొట్టే అవినీతి పరుల కూరల్ని విరిచేయి సామాన్యులకు సంతోషాల సౌరభాల్ని పంచేయి చెలరేగుతున్న చెలరేగుతున్న యుద్ధోన్మాదాల్ని అనచి చెలిమి కలిమిని పెంచేయి ఇక వేంచేయి ప్రాచీన కావ్యాలలో చాలా పరమాద్భుతమైనటువంటి పద్యరచనని ఈ వసంతం పైన ఎందరెందరో కవులు రాశారు దానిలో అనిరుద్ధ చరిత్రం ఈ కావ్యంలో కనుపర్తి అబ్బయామాచ్యుడు చాలా అద్భుతమైనటువంటి పద్యం రాశాడు ఈ వసంతం అంతా కూడా ఈ వసంతంలో కనిపించే అన్ని విధములైనటువంటి సౌందర్యములు అన్నీ కూడా ఒక యవ్వనాంగిలాగా ఉన్నాయి అన్నాడు చెలువంపు చిగురుటాకులు పాదములు కాగా పాదాలన్నీ కూడా అవి చిగురుటాకుల్లా ఉన్నాయి నవ్వకంపురంభలువులు కాగా నిమ్మేని తావులు కాగా ఆ పువ్వుల వాసనలన్నీ కూడా ఆమె నుండి వచ్చేటువంటి సువాసనలుగా ఉన్నాయి వరపై నలతలు బాహువులు కాగా పూల తీగలన్నీ కూడా సన్నని చేతుల్లాగా ఉన్నాయి గజ నిమ్మ పండ్లు పూకు చెంబులు కాగా ఋతులు వాక్యములు కాగా కోకిలలు చిలుకలు వాటి పలుకులన్నీ కూడా ఈమె పలుకుల్లాగా ఉన్నాయి తులలేని మల్లె మొగ్గలు దంతములుకాగా సుమిళింద మాలికల్ చూపుకాగా ఆ తుమ్మెదలు జంకారం చేస్తూ అలా విడుతుంటే ఆ తుమ్మెదల బారంతా కూడా తన చూపుల్లాగా ఉన్నాయి పల్లవిత తమాల పాదపచాయలు సరసమైన వేణిభరము కాగా ఆ దట్టమైనటువంటి నీడలు ఆ చెట్ల నీడలన్నీ కూడా ఆమె యొక్క కురుల్లాగా ఉన్నాయి ఎన్నదగియే యవ్వనంబు యవ్వనంబుబోలి అవ్వనంబూ ఆ వనం ఒక పరమ సౌందర్యవతి యొక్క సంపూర్ణ లక్షణాలతో శోభిస్తున్నట్లుగా ఉన్నది అని అనిరుద్ధ చరిత్రలో ఆ కనుపర్తి అబ్బయామాచ్యుడు రాశాడు కలకంఠ సముదాయములకు భోజనశాల జగ హజారంభు వసంతమునకు కలకంఠ సముదాయములకు భోజనశాల కోయిలకి భోజనశాలటండి ఇది ఈ వసంతం ఎందుకంటే ఆ చివుళ్ళు తింటుంది జగ హజారంభు వసంతమునకు వసంతానికేమో ఆస్థాన మంట పంట ఇది అబ్జాలయాసూతిగా ఆయుధాగారంభు మన్మధుడికి ఆయుధాగారంట ఆయుధశాల అంటే పువ్వులన్నీ కూడా ఆయన బాణాలు కనుక మన్మధుడి ఆయుధశాలలా ఉంది వసంతం అన్నాడు గరిడి మంద సమీర కాండమునకు సల్ల ఈ చిరుగాలులన్నిటికీ కూడా వ్యాయామశాలటిది గరిడి మంద సమీర కాండమునకు ఆ చిరుగాలు ఇటొచ్చి అటొచ్చి కింద పడి అలా పడుతుంటే అవన్నీ కూడా వ్యాయామశాలట ఈ చిరుగాలులకి అలిపోత సమితికి సదనంబు ఈ తుమ్మెదలకి పానశాలట ఇది మకరందాన్ని సాగుతున్నాయి సంకేత భవనంబు శైత్యమునకు సల్లదనానికి చిరునామా ఇది ఈ వసంతం సుఖముఖద్విజరాజులకు ధర్మసత్రము చిలుకలు మొదలైనటువంటి పక్షులన్నిటికీ కూడా ఇది ధర్మసత్రంట చూడండి ఎంత గొప్పగా అన్నాడు ధర్మసత్రము నృత్య గేహము బర్హినికరమునకు నెమళ్ళ గుంపుకి ఇది నర్తనశాలట ఈ వసంతం మానిని జాత సంజాయమాన మానదాన కలనా ధురీణ వచో నిధాన నూన వివిధ చేష్టావితాన జీవనం వన దగు తత్పురీ ఈ పురంలో ఉన్నటువంటి వనమంతా కూడా స్త్రీల యొక్క సకల సౌందర్యములకు వారి యొక్క అభిమాన ధనానికి కూడా నిలవైనట్టుగా వారి యొక్క గర్వానికి ప్రతీకగా ఉన్నట్లుగా శోభిస్తున్నట్టుగా ఉన్నది ఈ వనం అని చాలా పరమాద్భుతంగా చంద్రాంగద చరిత్రలో పైడిమర్రి వెంకటపతి అనేటువంటి కవి రచించాడు భాస్కర భట్ల గారు మళ్ళీ మీ కవిత ఒక్కోసారి అంతే సుదీర్ఘంగా కొంతసేపు ఏవేవో మాట్లాడుకున్నాక ఇక మాట్లాడుకోవడానికంటూ ఏమీ లేని శూన్యం ఆవరిస్తుంది అప్పటిదాకా గుట్టల గుట్టలుగా పోగైన మాటలు ఒక్కొక్కటిగా విడివడిపోయి అగరొత్తు చివరి నుంచి నుసులారాలి ఎక్కడికో ఎగిరిపోతాయి తేలికపాటి హృదయాలు భారం అవ్వడమో హృదయాలు తేలికపడ్డమో మొత్తం మీద ఏదో ఒక ఉద్విగ్నతో ప్రశాంతతో మాటల మబ్బుల్లో నుంచి దారగా కురిసే ఉంటుంది అప్పటికి ఎక్కడో మొదలైన మాటలో ఎక్కడెక్కడికో ప్రయాణించి ప్రయాణించి అలిసిపోయి మౌనం చెట్టు కింద కాసేపు సేద తీరాలనుకుంటాయి కాలాన్ని పొడుగ్గా సాగదీసుకుంటూ మాట్లాడే మాటల్లో అన్ని పునరుక్తి దోషాలే కదా కాసేపే కదా అనుకొని పాత జ్ఞాపకాల చిట్టాన్ని ఆబగా విప్పుకున్నాక ఇంకా సమయం దొరికిందన్న మాత్రాన కొత్త ఊసులు ఎక్కడి నుంచి అమాంతం ఊడిపడతాయి ఇలాంటి సందర్భంలోనే మాటలు గతి తొప్పుతాయి సొంత డబ్బాలో గులకలాళ్ల మోత కర్ణభేరి కొంత అసౌకర్యంగానే అనిపిస్తుంది పరనంద పరిధులు దాటిపోతుంటే ధైర్యంగా ఎదుర్కోలేని నిస్సాయిత వెక్కిరిస్తుంటుంది గుడిలో తీర్థంలో కలిపిన పచ్చకర్పూరం వాసనలా పండగ ముందు రోజు ఇల్లు అలికిన ఎర్రమట్టి పరిమళంలా పొయ్యి మించి వేడివేడిగా అలా దించిన కొబ్బరి రోజు గుబాళింపుల అపురూపంగా మొదలైన మాటల కచ్చేరి క్రమంగా తన ఉనికిని కోల్పోతుంది లేగదోడ తాగేసిన ఆవు పొదుగులా మారిపోతుంది మాటలు చేరుకోలేని ఒకలాంటి ఏదో అప్రయత్నంగా అప్పటికప్పుడే ఏర్పడుతుంది అయినా తనివితేర మాట్లాడుకోవడానికి తక్కువ సమయమే ఉండాలి మళ్ళీ ఎప్పుడు కలుస్తామో మళ్ళీ ఎక్కడ కలుస్తామో అన్న ఒక చిన్న దిగులు అలా మిగిలిపోయే ఉండాలి ఓ గుప్పిడి మంచి మాటలు మన కోసం ఎదురు చూస్తూనే ఉండిపోవాలి శ్రీలక్ష్మి గారు కౌలంటే కాగితపు నదిలో కలం అలలపై కవిత్వపు పడవను నడిపే సరంగులు కాలానికి పాదాలను తొడిగి నడిపించటం లోకానికి పదాలను అది శాసించటం వారికి మాత్రమే తెలిసిన మహావిద్య వారి అక్షరాలు కృంగిపోయి కన్నీరైన మనిషికి తేజోదీప్తులు వారి పదాలు కుదేలే కునారిల్లుతున్న మనిషికి బలవర్ధకాలు వారి వాక్యాలు నిరాశలో నిస్తేజమైన మనిషికి నవ సంజీవనులు ఇప్పుడు కవి ప్రపంచంలో సేద తీరటం లేదు కాల్పనిక లోకంలో విహరించటం లేదు అగ్ని సమయాలను స్పర్శిస్తూ అంతర్ సంఘర్షణలు ఆవిష్కరిస్తున్నాడు ఇప్పుడు కవి స్పందించే హృదయంతో సంధించిన క్షిపణి అవుతున్నాడు ఇప్పుడు కాలమే కవిగా మారింది కవే కాలంగా రూపాంతరించాడు అందుకే కోకిల పాట కన్నా ముందే కవి రాసిన కవితతోనే ఉగాది ఉరికొస్తుంది మామిడి ఖాతా పూత కోయిల పాట ఇప్పటిదాకా మనకున్న ఉగాది బాట పద్యాల కాత కవిత్వపు పూత పాటల వేట ఈనాటి శుభకృత్ ఉగాది తోట ఇది కవుల సామూహిక గళార్చన కష్టాలు కన్నీళ్ళు కల్లోల కరోనా సమయాలకు చరమగీతం పాడే అక్షరకీర్తన ఇది కలిసే స్వరాల కన్నా కళాల స్వప్నాలు వినే రోజు పదాల ఆశలు కనే రోజు కాలాన్ని సమీక్షించి శాండ్లాక్ సాక్షిగా మూడు వారిన ప్రపంచం చెట్టుకు కొత్తల ఆశల చిగుళ్లను పూయించే రోజు సస్యాధిపతి ధాన్యాధిపతి సైన్యాధిపతి పదవులన్నీ ఒకే పోర్టు పోలియోగా కవి ఒక్కడే నిర్వహిస్తూ నీరసాధిపతిని తరిమి కొట్టే రోజు తిది ఇచ్చే సిరి సంపదలను వారం ఇచ్చే ఆయుష్ను నక్షత్రం హరించే పాపాల్ని యోగం కలిగించే రోగ నివారణను కరణం సిద్ధింపచేసే కార్యసిద్ధిని కవి మాత్రమే అందించే రోజు అవును ఈరోజు కవితల పంచాంగాన్ని చంకలో దోపి పహిల్వాణిలా కవి చలామణి అయ్యే రోజు అవును పాలపెట్టిన దసరాకు చూసినట్టే ఉగాది రోజు కవి శుభనామో అంటూ చూస్తే ఎంత బాగుంది ముగు గారు చెప్తారు శీర్షిక వర్షాభినయం ఒకదాన్నొకటి అనంతంగా చూసుకుంటూ ఆకాశం సముద్రం ఏకాంతాన్ని మరచిపోతాయి ఒకదాన్నొకటి అనంతంగా చూసుకుంటూ ఆకాశం సముద్రం ఏకాంతాన్ని మరచిపోతాయి అవి లాలించి పెంచే మేఘాలు అంతే అవి లాలించి పెంచే మేఘాలు అంతే గాలి ఎంత బెదరగొట్టినా రొమ్ము విడ్చుకుని పోతుంటాయి గాలి ఎంత బెదరగొట్టినా రొమ్ము విడ్చుకుని పోతుంటాయి ఇష్టం ఉన్నా లేకపోయినా కావాలని చేయకపోయినా కలుసుకున్నా విడిపోవడానికే విడిపోయినా కలుసుకోవడానికే మేఘాల మధ్య ప్రేమ అందరికీ తెలిసేలా తలతల మెరుపులై ఉరుములై ప్రకటిస్తాయి మేఘాల మధ్య ప్రేమ అందరికీ తెలిసేలా తలతల మెరుపులై ఉరుములై ప్రకటిస్తాయి విశ్రాంతి కరువైన నిరాశ్రయ మేఘాలు ఎక్కడో ఎప్పుడో అలసిపోయి జలజల కన్నీరు కారుస్తాయి ఎక్కడో ఎప్పుడో అలసిపోయి జలజలా కన్నీరు కారుస్తాయి తమను తామే కోల్పోయేలోగా అన్నింటినీ తాకాలని హత్తుకోవాలని ఎందులో ఏముందో తెలుసుకోవాలని దాచుకోలేని స్వగతం అణచుకోలేని ఆరాటం ఎడతెగని ఏకాంత మూకాభినయం ఎవరు అభినయించగలరు ఈ వర్షాన్ని బాగుంది నా కవిత శీర్షిక ప్రితిన పూనుదాం వసంతమా విరుల సుగంధమా వసంతమా ధరణీలనామ ఆనంద ప్రకాశమా నీ వస్తున్నావన్న సంతసాన నీ వస్తున్నావన్న సంతసాన బంతిపూల మెడలు దెంపి మూరెడు మాలలు అల్లి గుమ్మానికి సింగారించాను మామిడాకుల తొడిమలుతుంచి ముఖద్వారానికి తోరణాలుగా సర్దాను చివురు వేప కొమ్మల విరిచి గుమ్మాలకు వేలాడదీశాను గన్నేరు గులాబీ నందివర్ధనాలను కోసి పూజాధికాలలో అలంకరించి ఉంచాను లేలేత వేపపిందెల దునిమి కోమల వేప పూతను నులిమాను మామిడి పిందెలను చెక్కలు ముక్కలుగా చేశాను మర్రి ఆకులు పెరిగి దొప్పలు తయారు చేశాను ఈ వత్సరమంతా శుభకృతు శోభలతో నిండాలని ఆరు రుచులు కలిపి ఆనందంగా ఉగాది నైవేద్యాన్ని చేస్తున్న నాకు పత్రకుసుమ విలాపం కర్ణకంకరమై వినవచ్చింది ఒక్కనాడైనా గుక్కెడు నీటిని గుమ్మరించానా నీకు మమ్ము దెంపు అర్హత ఏమి అని సూటి ప్రశ్న ఎదురొచ్చింది నిజమే ప్రకృతిపై ఆధారపడిన మనం అవసరాలకు దాన్ని మింగేస్తున్న మనం తిరిగి దానికేమిస్తున్నాం అన్న ప్రశ్న రగిలింది మనసు కుమిలింది అంతరంగ ఆవేదనలో ఆలోచన ఒకటి ఆవిర్భవించింది ఈ ఏటి నైవేద్యాన్ని స్వీకరిస్తూ ప్రతి ఒక్కరం మేటి ప్రతిన పూనుదాం రండి వృక్ష సంపదను అధికం చేసి ప్రకృతిని హరితమయం చేద్దాం ఏమో ఏ మొక్క ఎవరి పెంపకంలో ఎదిగి పూల విరుల సౌగంధాలు కురిపిస్తుందో ఏ పత్రం ఆరోగ్యకారకమై వర్ధిల్లుతుందో ఏ కొమ్మ జీవజాతులకు గూడై సంరక్షిస్తుందో మరుసటి వసంతాగమనానికి ఆగమనానికి మనమందరం వననివేదన చేద్దాం మనమందరం వననివేదన చేద్దాం ఇప్పుడు ప్రసాదమూర్తి గారు నా స్వీయ కవిత శీర్షిక రాత్రి కలొకటి వచ్చింది రాత్రి కలొకటి వచ్చింది గగనతలం నుంచి యుద్ధ విమానాలు జగమంతా నక్షత్రాల పూలు రాల్చినట్టు రాత్రి కలొకటి వచ్చింది యుద్ధ ట్యాంకర్లు లతలతో చుట్టిన పుష్పగుచ్చాలై బంకర్ల వైపు సుగంధాల గంధకధమం విరజిమ్ముతున్నట్టు యుద్ధ ట్యాంకర్లు లతలతో చుట్టిన పుష్పగుచ్చాలై బంకర్ల వైపు సుగంధాల గంధకధమం విరజిమ్ముతున్నట్టు సరిహద్దులలో సైనికులు బాలకులై సరిహద్దులలో సైనికులు బాలకులై బొమ్మలుగా మారిపోయిన ఆయుధాలతో ఆడుకుంటున్నట్టు అణ్వాయుధాగారాలన్నీ కన్వముని ఆశ్రమాలై శాంతి మంత్రోపాసనలో మునిగిపోయినట్టు రాత్రి కలొకటి వచ్చింది యుద్ధ పిపాసులు నియంతలంతా బౌద్ధ మతం టపాసులు పీల్చుతున్నట్టు బాగుంది మనుషులు చెట్లై చెట్లు మనుషులై అలాయి బలాయితో అవని పొలకించిపోయినట్టు అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇలాంటి కళలే వస్తాయి తెల్లవారుజామున కళ నిజమవుతుందో లేదో అప్పుడప్పుడు ఇలాంటి కళలే వస్తాయి తెల్లవారుజామున కళ నిజమవుతుందో లేదో కవికి వచ్చిన కళ నిజమై తీరుతుందని నాకు కళలో కాళిదాసు చెప్పాడు కవికి వచ్చిన కళ నిజమై తీరుతుందని నాకు కళలో కాళిదాసు చెప్పాడు సర్వం కవి చారుతరం వసంతం కవిదృష్టి కవి సృష్టి వసంతం కవిదృష్టి కవి సృష్టి వసంతం కవికాంక్ష కవిదీక్ష వసంతం మూడు వారిని బీడువోని ఎడారి నీడల గోడు లేని సతత హరిత మానవ సమూహం కోసం కలల అలల మీద అతని కవన సంచారం అనంతం మూడు వారిని బీడువోని ఎడారి నీడల గోడు లేని సతత హరిత మానవ సమూహం కోసం కలల అలల మీద అతని కవన సంచారం అనంతం కవిది స్వప్న భాష సౌందర్య జాజరా అది ఆరుగాలం సాగే వసంత జాతర కలొకటి వచ్చింది రాత్రికి అమ్మగా కలొకటి వచ్చింది రాత్రికి అమ్మగా నా తల తడిమి ధాత్రి దీవించింది అమ్మగా చాలా సంతోషం అండి మామిడి హరికృష్ణ గారు కొన్ని సమయాలు ఏమీ బాగుండవు కొన్ని సమయాలు ఏమీ బాగుండవు రేపటి మీది ఆశతోనే ప్రతి రాత్రికి వీడుకోలు పలుకుతాను ఇప్పటిదాకా ఇసుర్రాయి కింద నలిగిన సమయాలన్నీ ఏ జ్ఞాపకాన్ని రాల్చలేకపోయాక క్రితం దాకా తర్జన భర్జన పడ్డ క్షణాలన్నీ ఏ చిరునవ్వును పూయించలేకపోయాక గుర్తుపెట్టుకోదగ్గ ఒక్క నిమిషాన్నైనా ఒడిసిపట్టని దేహాన్ని ఇక తప్పదన్నట్టుగా తప్పనిసరిగా అయిష్టంగానే మంచంపై పారేస్తాను అనిద్రలో అతి జాగ్రత్తగా అజాగృతంగా మేలుకొని నిద్రిస్తాను దినం దినం ఓ పేరుకుపోయిన అంట్లగిన్నె చక్కగా తోమి శుభ్రంగా కడిగేసి కాలం తనబ్బిలో దాచిపెట్టి కనీసం రేపటికైనా అనుభవాల పొయ్యిపై జ్ఞాపకం పెట్టుకోదగ్గ క్షణాల మెతుకులని ఉడికిస్తుందని ఆశపడతాను దినం ఓ పేరుకుపోయిన అట్లగిన్నె చక్కగా తోమి శుభ్రంగా కడిగేసి కాలం తనబ్బిలో దాచిపెట్టి కనీసం రేపటికైనా అనుభవాల పొయ్యిపై జ్ఞాపకం పెట్టుకోదగ్గ క్షణాల మెతుకులను ఉడికిస్తుందని ఆశపడతాను దినం దుమ్ము కొట్టుకుపోయిన వాకిలి చక్కగా ఊడ్చేసి అలికి ముగ్గులు వేసి చెప్పకుండా వచ్చే అతిథి కోసం చూపులను దర్వాజా మీద తోరణములా కడతాను కొన్ని సమయాలు నిర్దయలు కొన్ని సమయాలు నిర్దయలు నాలుగు కళ్ళ ఎదురుచూపుల లోతు నాలుగు చేతుల పెనవేతల గాఢత నాలుగు పెదాల నిరీక్షిత లాలస రెండు నడుముల విరహ తీవ్రత నాలుగు కాళ్ళ వియోగ విహ్వలత రెండు మనసుల అవిశ్రాంత వలపోత వందలాది ఉచ్ఛ్వాస నిశ్వాసల ఉత్కంఠ వాటికి ఎంతకీ అర్థం కావేమో కొన్ని సమయాలు నిరర్ధకాలు డిక్షనరీలోని పదాలు అన్నింటినీ వల్లవేసిన ఒక్క కొత్త పదము పుట్టదు గుర్తుంచుకోదగ్గ ఒక్క వాక్యము బోర్డు మీదకి ఎక్కదు కొన్ని సమయాలు నిష్ప్రయోజకాలు కొన్ని సమయాలు నిష్ప్రయోజకాలు రోజంతా లోకం చుట్టూతా తిరిగినా ఒక్క అడుగు చెరిగిపోని ముద్ర వేయదు సెట్ ప్రాపర్టీ లాగా అలా నిశ్చలంగా ఉండిపోతాయి భారంగా కరుగుతూ దీనంగా చెరుగుతూ తీవ్ర విరక్తిని ఘోర నిర్లిప్తని అనాయాస అనాసక్తిని అందించి క్యాలెండర్లో కేవలం డేట్ మార్చడం లాగానే మిగులుతాయి కొన్ని సమయాలు షాడిస్టులు వాటికి సంకల్పాలను సమాధి చేయడం ఆశల పూలను తుంచివేయడం ఆకాంక్షల మొగ్గలను చిదిమివేయడం ఉత్తుంగ ఉత్సాహాలను అణిచివేయడం అందంగా రాసిన రాతలను అపురూపంగా గీసిన చిత్రాలను చెరిపివేయడం అహోరాత్రులు శ్రమించి చెక్కిన శిల్పాన్ని ముక్కలు చేయడం మాత్రమే తెలుసు కొన్ని సమయాలు షాడిస్టులు అందుకే ఒక బహిష్కృత మానవుడెవడో గొంతుచించుకుని అరుస్తుంటాడు కొన్ని సమయాలు అస్సలు బాగుండవు కొన్ని సమయాలు అసలే బాగుండవు ఇదంతా చూస్తున్న కాలం ఒక్కసారి దిగ్గున లేచి ఇలా అంది ఒరే మానవా ఒక నిజాన్ని తెలుసుకోవాలి ఒరే మానవా నువ్వు ఒక నిజాన్ని తెలుసుకోవాలి యుగాల నుంచి సమయాలు ఒకేలా ఉన్నాయి కానీ నువ్వు ప్రేమించిన మనుషుల వల్ల మాత్రమే ఆ సమయాలు నీకు దయాపూరితంగా అర్థవంతంగా ప్రయోజనాత్మకంగా మధుర స్మృతులుగా దర్శనమిస్తున్నాయి ఒరే నువ్వు ఒక నిజాన్ని తెలుసుకోవాలి యుగాల నుంచి సమయాలు ఒకేలా ఉన్నాయి కానీ నువ్వు ప్రేమించిన మనుషుల వల్ల మాత్రమే ఆ సమయాలు నీకు దయాపూరితంగా అర్థవంతంగా ప్రయోజనాత్మకంగా మధుర స్మృతులుగా దర్శనమిస్తున్నాయి అవును కదా మరి ఆ మనిషి ఎక్కడున్నాడు అవును కదా మరి ఆ మనిషి ఎక్కడున్నాడు ఇప్పుడు రామిరెడ్డి గారు నాకు బాగా నచ్చిన కవి దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారి శిఖరారోహణ కవితా శీర్షిక శిఖరారోహణ లైట్లు వెలిగిన స్టేషన్లోకి రైలు వచ్చినట్టుగా కొత్త సంవత్సరం హుషారుగా కొత్తగా రావాలి మన మధ్యకి కానీ ఈసారి ప్లాట్ఫామ్ అంతా చీకటిగా ఉంది పాత మాటల మూటలతో కవులు వట్టి మాటల సంచులతో రాజకీయవేత్తలు మొహమాటం లేకుండా ముందెక్కి కూర్చున్నారు రైలింగ్ అవతల టికెట్లు దొరక్క ప్రజలు దిగాలు పడి నుంచున్నారు రేపటి ఉదయానికి వేసిన పట్టాల్ని ఎవరో తొలగించి వేశారు ఇక్షుకోదండ జావల్లి నాస్వాదించబోయి చటుక్కున ఎందుకో మన్మధుడు వెనక్కి అడుగేశాడు ఆమ్రశాఖాగ్ర పుంస్ కోకిల సమ్మె ప్రకటించింది పల్లవం ముట్టదు గొంతుక విప్పదు అన్యోన్యానురక్తులైన అన్యోన్యానురక్తులైన అన్యోన్యాను రక్తులైన యువతీ యువకులక్కసారిగా హూలాహూప్ పిష్టులు ఆపేసి అసమ్మతి ప్రకటించారు వాసంత సమీరం వస్తూ వస్తూ ఊరి శివారున తుమ్మలతోపుల్లో స్తంభించిపోయింది మాధవ దేవునికి మర్యాదలు ఎవరు చేస్తారు సౌందర్య నేపథ్యం ఎవరు కైసేస్తారు జీవనవనంలో నవవనవం సురభిళ రమ్యం యవ్వనమయం ఎవ్వరు పూయిస్తారు గుమ్మం తగిలి తల మీద బొప్పి కట్టినా గొప్పకి నవ్విన కొత్త కోడలలా వచ్చి నిలుచుంది కొత్త సంవత్సరం బెదురుగా దిగులుగా ఎబ్బెట్టుగా నిలుచుంది కొత్త సంవత్సరం సత్య సౌందర్యాన్వేషణ ఒక శిఖరారోహణ కాలానికి ఒక రూపం లేదు దానికి పాపం లేదు కాలం అద్దం లాంటిది అంధయుగమైన స్వర్ణయుగమైన అది మన ప్రతిబింబం కాలం వలయం లాంటిది దానికి కేంద్రం లేదు ఎవడికి వాడే ఇచ్ఛా ప్రయత్న బలంతో వర్ణోజ్వల వలయాలను సృష్టించగలుగుతాడు కాలం జాలం లాంటిది కళ్ళు మూసుకుని నడిస్తే ఉచ్చులో పడతాడు శక్తిపరుడు యుక్తిపరుడు దాన్ని ఛేదిస్తాడు కాలం సవాల్ వంటిది సాహసవంతుడు అందుకొని ముందు సాగిపోతాడు కాలం సవాల్ వంటిది సాహసవంతుడు అందుకొని ముందు సాగిపోతాడు చప్పబడిన పెద్దన్నయ్య చతికలబడిపోతాడు ఆహార సమస్య అణ్వస్త్ర విపత్తైన ఆకలి రోగం రణం వ్రణం ఏదైనా ఈ ధాత్రీవదనాన్ని వికృతం చేసే ఈ మనుగడిని భారం చేసే దుస్సాహ పరిస్థితి అనారోగ్య మనస్థితి అసంతృప్త అవాప్తి అవివేకులు స్వార్థపరులు కలిగించిన ఫలితం తమని తాము బంధించుకున్న సూత్రాలలోంచి నమ్మకాలలోంచి తప్పించుకోలేని మనుషుల నిస్సహాయ జనితం కొత్త దారి తొక్కలేక కొత్త మలుపు తిరగలేని కుంటి గ్రుడ్డి వాళ్ల ప్రయాణ కోలాహలం మురికి కాల్వ మీద ముసలితనం మీద మృషా జగతి మీద మహోదయం వికసించదు వసంతం హసించదు గదిలో కూర్చొని వసంతం వసంతం అని తన మదిలో మలిన శృంగార తృప్తి పొందేవాడు వికారుడు శకారుడు సంప్రదాయ భీరువుకి అస్వతంత్ర వితంతువుకి వసంతం లేదు సాహసి కానివాడు జీవన సమరానికి స్వర్గానికి పనికిరాడు హిమసుందర శృంగమైన ఎవరిష్టుని ఒక్క టెన్సింగే ఎక్కగలడు సుమనసుందర వసంత గీతంలో ఉగాదిని ఆహ్వానించగలడు ధన్యవాదాలు బావని రామిరెడ్డి గారు తెలుగు వసంతం కవితా వేదిక పైన నా స్వీయ కవిత నేను రాసిన ఆవకాయ శతకంలోంచి కొన్ని పద్యాలు నేను చదివినిపిస్తాయి కొత్తలో నమనకు జవరాలు ఘాటు కలిగి మంచి ఊట కలిగి మంట పుట్టుచున్న మనకదే ఆవకాయ ఘాటు ఎవ్వనంబు నీటుగా దట్టించి వగరు పొగరు ముక్కలుగను చేసి శీలు వేచినట్టి సీసాగ కనపడే ఆమె అందమెల్ల ఆవకాయ ఆమె చేతికి గోరింత ఆవకాయ ఆమె పెదవుల పైపూత ఆవకాయ ఆమె అరచినం కరచినం ఆవకాయ అందుకే ఆమె నాకిష్టమావకాయ ఆవ పెసర మెంతి వలన ములగ మెంతి డిప్ప చెలిమి వలన వెల్లువెత్త వెల్లుల్లి వల్లను ఆవకాయ ఈ ఆవకాయ నుంచి నాయకత్వ లక్షణాలు అలవరుచుకోవాలని నేను చెప్తానండి భక్తి టీవీ వారు ఈ శుభకృత్నామ సంవత్సరం సందర్భంగా ఈ ఉగాది పండుగ రోజున ఏర్పాటు చేసిన ఈ తెలుగు వసంతం వేదిక పైన ఇందరూ సహ రచయితలు కవులు కవయిత్రుల మధ్యన ఇలా ఈ కవితాగోష్ఠికి అధ్యక్షత వహించటం కూడా ఆ అమ్మవారి అనుగ్రహంగా భావిస్తున్నాను భక్తి టీవీ వారు ఒక సంప్రదాయాన్ని చక్కగా కొనసాగిస్తూ ఇటువంటి కవి సమ్మేళనాల వల్ల సాంప్రదాయము జాతికి చమత్కారం అందాలండి మొట్టమొదట అనుభవజ్ఞులైనటువంటి కవుల నుండి మొట్టమొదట భాషతో పాటుగా చక్కని చమత్కారం అందాలి చమత్కారం అందకపోతే యువతరం పాడైపోతుంది వారికి ఆనందించడానికి వేరే భాషా చమత్కారము అనేటువంటిది తెలియకపోతే భావ చమత్కారం అనేటువంటిది తెలియకపోతే వారు కేవలం పదార్థాల మీద వేరే వేరే విషయాల మీద మాత్రమే వారు వినోదాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఈ సంప్రదాయాన్ని నిలబెట్టడమే కాకుండా సారవంతులైనటువంటి యువ సారవంతమైన యువతరాన్ని కూడా అందిస్తుంది సమాజానికి ఇటువంటి ఈ కవి సమ్మేళనం దీన్ని ఇలా ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్న భక్తి టీవీ వారిని నరేంద్ర చౌదరి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ వారికి భక్తి టీవీ సిబ్బందికి ఈ శుభకృత్నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై తెలుగు జై జై తెలుగు